స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 సార్లు సంతకాలు పెట్టినా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడంతో బాధాకరంగా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు గాంధీనగర్ లో 150 అంకణాల స్థలాన్ని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించగా ఇంతవరకు 1 రూపాయి కూడా నిధులు మంజూరు కాకపోవడం, అక్కడ పనులు జరగకపోవడం బాధాకరమన్నారు. దీంతో ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయానికి వాట్సాప్, పోస్టు కార్డు, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం విజ్ఞప్తి చేస్తామన్నారు. అనంతరం 10 రోజుల పాటు నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ పరిధిలోని చర్చిలలో పర్యటించి క్రిస్టియన్ సోదరుల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అప్పటికి స్పందించుకుంటే ఈ నెల 18న ప్రతి చర్చి నుంచి 1 ఇటుకను తీసుకువెళ్లి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో నిరసన తెలుపుతామన్నారు. ఈ మేరకు మంగళవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఇప్పుడే గుర్తుకొచ్చాయా ఈ సమస్యలని? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి కొత్తగా ఇప్పుడే గుర్తుకొచ్చాయి సమస్యలని చెప్పని చెప్తూ ఉన్నారు. అయ్యా, నా గురించి మాట్లాడే అధికార పార్టీ ముఖ్య నాయకులారా, కొత్తగా గుర్తుకు రాలేదయ్యా? ఒక్కసారి కావాలంటే మీకు కూడా ఆ కాపీలు పంపిస్తా చూడండి. 10వ తేదీ 6వ నెల 2019 ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు కాకముందే తొలి సంతకం అక్కడి తాగల, 2వ సంతకం ఏదైతే 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అక్కడ తాగల, 3వ సంతకం 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం. మరి ఇప్పుడు దాకా అతీగితి లేదు. 150 అంకణాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వేరే డిపార్ట్మెంట్కి కేటాయించిన స్థలాన్ని క్యాన్సిల్ చేయించి క్రిస్టియన్ సోదరులను తీసుకెళ్ళి అక్కడ శిలాఫలకాలు కూడా వేశాం. ఈ విధంగా 150 అంకణాల స్థలాన్ని కేటాయించామని, కానీ నిర్మాణం కోసం 1 రూపాయి ఇవ్వని పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి పూర్తిగా మీరే బాధ్యత తీసుకోవాలంటూ ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో 4 సంవత్సరాల్లో 3 సార్లు మీరు సంతకాలు చేశారు మీ స్వహస్తాలతో. మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు లేఖలు వచ్చాయి, అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఇది ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం గౌరవమో ఆలోచించేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నా. కొన్ని వేల మంది క్రిస్టియన్ సోదరులు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ప్రైవేటు కళ్యాణ మండపాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, అద్దెల భారం ఆకాశాన్ని అంటుతుంది. అతి తక్కువ ధరకి ఆర్థిక భారం లేకుండా సామాన్య పేద క్రిస్టియన్ సోదరులకి ఆర్థిక భారం పడకుండా కార్యక్రమాలు చేసుకునేదానికి పెట్టినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి కార్యక్రమం, కేవలం 6 కోట్ల రూపాయలు. ఈరోజుకి అడుగు ముందుకు పడాల, అనుమతి లేదు, ఉత్తర్వులు లేవు, 1 రూపాయి నిధులు విడుదల లేదు. ఈ యొక్క కాపీస్ అన్నీ కూడా విలేకరులందరికి కూడా సమావేశం పూర్తయిన తర్వాత అందించడం జరుగుతుంది. మీ ద్వారా ప్రజలందరికీ తెలిసేదానికే ఈ ప్రయత్నం అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎక్కువ భాగం చేయలేకపోయినామని, అధికారం లేనని, నేను మళ్ళీ అధికారం వస్తే చేస్తానని మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు. అధికార పక్షానికి దూరంగా జరిగిన ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలా, అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావాలా, ప్రజల సహాయ సహకారాలతోని పోరాటానికి శ్రీకారం చుట్టాం. ఆ పోరాటాల్లో భాగంగా గత 4 నెలలుగా ఎన్నిసార్లు ఎన్ని సమస్యల మీద పోరాటాలు చేసింది మీకు అందరికి కూడా తెలుసు. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం ఈ నెల 8వ తారీఖున ఉదయం 11 గంటలకి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి వాట్సాప్లు, టెక్స్ట్ మెసేజ్లు, పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ నెల 8వ తారీఖున ఉదయం 11 గంటలకి నా ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 10 రోజుల పాటు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉండే అన్ని చర్చిలకు వెళ్ళి 8వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రభుత్వానికి వాట్సాప్లు, పోస్ట్ కార్డులు, టెక్స్ట్ మెసేజ్ల రూపంలో విజ్ఞాపనలు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం విజ్ఞాపనలు, 4 సంవత్సరాల్లో 3 సార్లు సంతకాలు పెట్టిన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి సాధన కోసం వాట్సాప్ల పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమవుతుంది. 8వ తారీఖు ప్రారంభమైన తర్వాత 10 రోజుల పాటు నగర రూరల్ నియోజకవర్గాల్లో అన్ని చర్చలు కూడా నేను కానీ నా వెంట నడిచే నాయకులు కానీ తిరిగి క్రిస్టియన్ మత పెద్దలందరినీ కూడా దానిలో భాగస్వాములు చేసి వాళ్ళ ద్వారా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి మెసేజ్ పంపించడం జరుగుతుంది. మరి జరిగిందే సంతోషం.
జరగనప్పుడు 18వ తారీఖు పైన ఓ రోజు క్రిస్టియన్ పెద్దలు అందరితో కూడా మాట్లాడి ఓ రోజు నగర రూరల్ నియోజకవర్గాల్లో ప్రతి చర్చి నుంచి ఒక్కొక్క ఇటుక రాయిని తీసుకొని గాంధీనగర్లో ఎక్కడైతే 150 ఎకరాల స్థలాన్ని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించాము ఆ యొక్క స్థలం వద్దకి నగర రూరల్ నియోజకవర్గాల నుంచి ప్రతి చర్చి నుంచి కూడా ఒక్కొక్క ఇటుక రాయి తీసుకొని అక్కడికి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఏది ఏమైనా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం సాగుతుందని తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు తో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు తో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది।